Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Vyakhyala Venuka Ganta Sketch. Janasena Adhineta Pawan Kalyan YCPki Vyatirekanga Tanu Anni Partilanu Ekam Chestanani Chepparu. Vyatireka Votlu Cherakunda Badhyatanu Tane Teesukuntamani Chepparu. Aithe Idi Ippudu Kotta Charchaku Dari Teestundi. Pawan Kalyan comments Venuka Ganta Srinivasa Unnatlu Pracharam Jarugutondi. Pawannu Mukhyamantrini Cheyalani Kapulaku Rajyadhikaram Ravalanna Disaga Ganta Ippatike Prayatnalu Modalupettaru. Kapu Samajika Vargam Netalu Medhavulato Ganta Srinivasa Varsa Samavesalu Nirvahistunnaru. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదన్నది అందరి అభిప్రాయం. తమ సామాజిక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే కాపులు ప్రత్యేకత ఈ ఎన్నికల్లో చూపాలన్నది సమావేశంలో అందరూ ఏకాభిప్రాయంతో అంగీకరించారు. అన్ని పార్టీల్లో కాపు నేతలున్నా వారికి మంత్రి పదవులతో సరిపెడుతున్నారని, ఈ వైఖరిని మార్చాలంటే మనమే ఆల్టర్నేటివ్గా మారాలని, కాపు సామాజిక వర్గంలో బలమైన నేతను ముందుంచాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. వారికి పవన్ కళ్యాణ్ బలమైన నేతగా కనిపించారు. ఇప్పటికే పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ను ఈసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్నది కాపు సామాజిక వర్గం పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో తమ మద్దతు కావాలంటే కాపులకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు ప్రకటన చేశారంటున్నారు. గంటా శ్రీనివాసరావు కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్పీకర్ ఆమోదం పొందకపోయినా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లైవ్లోనే ఉంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన సూచనలు సలహాల మేరకు పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో ఈ ప్రకటన చేశారన్న ప్రచారం అయితే బాగానే వినపడుతోంది.